అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రయాణంలో పదనీసలు, రచన డి కామేశ్వరి గారు. గోదావరి ఎక్స్ప్రెస్ కదలడానికి సిద్ధంగా ఉంది. ఆఖరి నిమిషంలో ఆదరాబాదరా వచ్చి ట్రైన్ ఎక్కిన డాక్టర్ శ్రీదేవి తన సీట్ నెంబర్ వెతుక్కుంటూ వచ్చి నెంబర్ చూసి వెంట తెచ్చుకున్న చిన్న సూట్ కేసు సీట్ కిందకు తోసి చిన్న ప్లాస్టిక్ బుట్ట బల్ల మీద పెట్టి కిటికీ పక్క సీట్లో చతికిలబడి సెటిలైంది. ఏసీ టూ టైర్ పెట్టే చల్లదనం చెమటం తగ్గించాక సేద తీరి చుట్టూ చూసింది. ఎదుటి సీట్లో 30 ఏళ్ల అమ్మాయి కూర్చునుంది. చూడగానే ఎక్కడో చూసిన మొహం అనిపించింది, కానీ ఎక్కడ చూసింది, ఎవరో ఎంత గుర్తు చేసుకున్నా గుర్తుకు రాలేదు. ఆమె పక్కన 7-8 ఏళ్ల బాబు ముద్దుగా బొద్దుగా చక్కగా మంచి మేనర్స్తో పెరిగిన పిల్లాళ్ళ చదువుతున్న పుస్తకం చూపిస్తూ తల్లిని చాలా లో గొంతుతో ఏదో అడుగుతున్నాడు. అమెరికన్ ఎక్సెంట్ ఇంగ్లీష్లో తల్లి విడమర్చి చెప్తూ ఉంటే శ్రద్ధగా వింటున్నాడు. ఇద్దరూ చాలా తక్కువ స్థాయి గొంతులతో మాట్లాడుకోవటం, ఆ అబ్బాయి ఇంగ్లీష్ వింటుంటే అమెరికాలో పుట్టి పెరిగిన అబ్బాయి అని చెప్పకుండానే తెలుస్తోంది. వాళ్ళిద్దరి తర్వాత ఎవరో బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టై అది కట్టుకున్న నడి వయసు మనిషి బ్రీఫ్ కేస్ తెరిచి ఏవో ఆఫీస్ కాగితాలు చదువుకుంటున్నాడు. పక్కన ఇద్దరు నడి వయసు దాటిన తమిళ భార్యాభర్తలు ఇద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ట్రైన్ కదిలింది. అరక్షణం తీరిక లేని ప్రాక్టీస్ నుంచి ఒకరోజు తీరిక చేసుకుని తమ్ముడు దగ్గరున్న తల్లిని చుట్టానికి వెళ్లాల్సిన పరిస్థితి. 80 ఏళ్ల ఆవిడ పడి తుంటి ఎముక విరిగి నెల రోజులుగా మంచం పట్టింది. చూడాలని ఉందంటుందని ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే ఆదివారం కలిసి వచ్చేటట్టుగా ఈ ప్రయాణం పెట్టుకుంది హైదరాబాద్కి డాక్టర్ శ్రీదేవి. ఎప్పుడోగానే దొరకని ఈ తీరిక, ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ చల్లదనం రెండూ కలిసి ఏదో ఆట విడుపులా అనిపించింది. చిన్నప్పటి నుంచి రైలు ప్రయాణం అంటే ఎంతో ఇష్టం తనకి. చిన్నప్పుడు కిటికీ బయట దృశ్యాలు, పెద్దయ్యాక లోపలి మనుషులు పరిశీలించడం ఇష్టమైన విషయం. మళ్ళీ శ్రీదేవి దృష్టి ఎదుటి బెర్త్ అమ్మాయి మీద పడింది. ఎక్కడ చూశాను చెప్పమా అన్న ఆలోచనలో పడింది. ఎక్కడ చూశా చెప్పమా అన్న ఆలోచనలో పడింది. డాక్టర్గా ఎందరో పేషెంట్లను చూస్తూ ఉంటుంది రోజు తను. ఈ అమ్మాయిని చూసి ఉండొచ్చు. అదే సమయంలో ఆ అమ్మాయి శ్రీదేవి వంక పలకరింపుగా నవ్వింది. నన్ను ఎక్కడో చూశానని అనిపిస్తుంది కదా మీకు, మిమ్మల్ని నేను చూడగానే గుర్తించాను, మీరు నన్ను గుర్తిస్తారో లేదోనని చూస్తున్నాను అని నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ఎక్కడో చూశాననిపిస్తోంది కానీ గుర్తు రాలేదమ్మా, బహుశా ఏ పేషెంట్ అయి ఉంటారనుకున్నాను అంది నిజాయితీగా శ్రీదేవి. కరెక్టే, రోజు ఎంతోమంది వచ్చిపోతుంటారు కదా, అందులో 10 ఏళ్ల క్రితం సంగతి కదా అని చిన్న క్లూ దొరికినట్టు అయింది శ్రీదేవికి ఆ మాట వినగానే. గుర్తొస్తోంది, ఆ రోజు అబార్షన్కి శ్రీదేవి ఏదో చెప్పబోతుంటే పక్కన పిల్లాడు వింటున్నాడు అన్నట్టు సంజ్ఞ చేస్తూ, డాక్టర్ మీరు ఆనాడు సరైన సలహా ఇచ్చినందుకు నేను ఈనాడు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీ మాట వినకుండా ముందు మొండికేసినా తర్వాత ఎందుకో మీ మాటలు సలహాలో ఏదో ఔచిత్యం కనపడి నన్ను వెనక్కి లాగింది. అందుకే ఈరోజు ఆలస్యంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అప్పుడు దేశం విడిచి అమెరికా వెళ్ళిపోయాను. మళ్ళీ 4 రోజుల క్రితం వచ్చాను. ఇంకో 2 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతాను. ఇవాళ ఇక్కడ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాబు ఆ బాబేనా అని సందేహంగా అడిగింది. నీ పేరు సుహాసిని కదా? అవును డాక్టర్, ఆ బాబే. డాక్టర్ మీ మాట వినకపోయి ఉంటే ఎంత అపురూప అనుభూతిని పోగొట్టుకునేదాన్నో. వీడు నా ప్రాణం, నాకు అండ దండ ఆసరా. ఇంత గొప్ప వరాన్ని మూర్ఖంగా పోగొట్టుకునేదాన్ని. నిజంగా మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు అని చాలా ఎమోషనల్గా అంది సుహాసిని. ఈ తృప్తి చాలమ్మా, ఇంతకంటే ఇవ్వటానికి పుచ్చుకోవడానికే ఉంది. ఆ రోజు క్లినిక్లో 12 గంటల వేళ వచ్చింది సుహాసిని. వస్తూనే చాలా ఎమోషనల్గా ఏడుపు మినహా ఉన్న మొహంతో ఉపోద్ఘాతం లేకుండా, నాకు అబార్షన్ చేయాలి డాక్టర్ అంది సూటిగా. శ్రీదేవి తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూసి కూర్చో ముందు అంది. సుహాసిని కూర్చున్నాక అన్మ్యారీడా అంది అనుమానంగా.
మెడలో మంగళసూత్రం కోసం కళ్ళతో గాలిస్తూ. చ అది కాదు, పెళ్ళయింది, ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడు వద్దనుకుంటున్నాను అంది కాస్త దూకుడుగా. మీ వారు దీనికి అంగీకరించారా? ఆయన అబార్షన్ కోరుతున్నారా? ఆయన రాలేదు, మీ వారి పర్మిషన్ ఉండాలి కదా. అవసరం లేదు, ఆయనకి నేను ప్రెగ్నెంట్ అని ఇంకా తెలియదు, జస్ట్ 5½ weeks, అందుకే తొందరగా చేయించుకోవాలనుకుంటున్నాను. భర్తకు తెలియకుండా, భర్త సంతకం లేకుండా అబార్షన్ కుదరదమ్మా. ఇంతకీ అబార్షన్ ఎందుకు కావాలనుకుంటున్నావు? ఫస్ట్ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేయటం మంచిది కాదమ్మా. అలా చేయించుకున్న కొన్ని కేసుల్లో మళ్ళీ కావాలనుకున్నప్పుడు గర్భం రాక చాలామంది బాధపడిన కేసులు నాకు తెలుసు. పర్వాలేదు డాక్టర్, ఇప్పుడు అవన్నీ ఆలోచించే ఓపిక తీరిక నాకు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. ప్లీజ్ ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, లేదా ఇప్పుడే చేసినా నేను రెడీ, 5 నిమిషాల పని అంట కదా అని ఆరాటంగా అంది. సరే నీ ఇష్టం, కానీ మీ వారిని తీసుకుని రేపు 9 గంటలకల్లా వస్తే చేస్తాను. కానీ మరొక్కసారి ఆలోచించుకో, డాక్టర్గా నా సలహా పాటించదలిస్తే ఈసారికి బిడ్డను కానీ ఇంకోసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. కాదు కూడదు అంటే రేపు నీ భర్తను తీసుకునిరా. ఆయన రాకపోతే అబార్షన్ చేయరా? సందేహంగా అడిగింది. పెళ్ళైతే భర్త లేదంటే పేరెంట్స్ ఎవరన్నా ఉండాలి రూల్ ప్రకారం. డాక్టర్ గారు, నా భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నానని చెప్పాను కదా, తెలిస్తే ఆయన ఒప్పుకోకపోవచ్చు. మరి అలాంటప్పుడు నేను ఎలా చేస్తానమ్మా? రేపు ఏదన్నా గొడవ చేస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా రూల్స్ మాకుంటాయి. ఆలోచనలో పడింది సుహాసిని. నీ ప్రాబ్లం ఏమిటో చెప్పమ్మా, అతనికి ఎందుకు తెలియకూడదు అనుకుంటున్నావు? ఒక నిమిషం చెప్పాలా వద్దా అన్న సందిగ్ధత కనిపించింది ఆ మొహంలో. డాక్టర్ గారు, నా భర్తకి నాకు సరిపోవటం లేదు, మేమిద్దరం ఇక కలిసి కాపురం చేయలేకపోవచ్చు. నేను నా భర్త నుంచి విడిపోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ ప్రెగ్నెన్సీ నాకు ఇష్టం లేదు, దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. పిల్లోడో పుడితేనే వదలకపోవచ్చు, అతడు నా బిడ్డ అనొచ్చు. ఈ గొడవలు వద్దనుకుని ఎవరికీ తెలియకుండా అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు కాస్త హెల్ప్ చేయాలి. దయచేసి భర్త పర్మిషన్ కావాలనకుండా సాయం చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే జవాబుదారి నాది, మీ పేరు ఎక్కడ రాని నేను అని ప్రాధేయపడుతూ అడిగింది సుహాసిని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ ఇద్దరి మధ్య గొడవలు మీ పెద్దలకు తెలుసా? విడిపోయే ముందు ఇద్దరు పెద్దలు కలగజేసుకుని ఒక్క డాక్టర్ అన్న మాట మరిచి లాయర్గా సలహా ఇవ్వబోయింది. మధ్యలోనే అడ్డుకుంది సుహాసిని. తెలుసు డాక్టర్, చాలా వరకు తెలుసు. పెద్దలకు చెప్తే ఏమంటారు? కలిసి బతకడానికి ప్రయత్నించాలి, సర్దుకుపోవాలి అంటారు. విడిపోవడం వల్ల వచ్చే సమస్యలు భూతద్దంలో మాదిరి చూపిస్తారు. గొడవలు ఎందుకమ్మా? మీ పెళ్ళయి ఎన్నాళ్ళైంది అసలు? ఏమనుకోకు, ఈవిడికేవిటి లాయర్లా ప్రశ్నిస్తోందని అనుకో. మాకు కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, నువ్వు ఉద్యోగస్తురాలివా? ఇది పెద్దలు చేసిన పెళ్ళేనా? సుహాసిని ఇది ఎక్కడ గొడవ అన్నట్టు విసుగు అనిపించినా డాక్టర్ని మంచి చేసుకుంటే తన పని జరుగుతుందన్న ఆశతో, డాక్టర్ గారు నేను కంప్యూటర్ ఇంజనీర్ని, మంచి కంపెనీలో పెద్ద జీతం మీద పనిచేస్తున్నాను. అయినా ఇంజనీరే పెద్దలు కుదిర్చిన సంబంధం చూసి ఇష్టపడి చేసుకున్నారు. మనిషి బాగున్నాడు, ఫ్యామిలీ బాగుంది, మనసు బాగుంటుంది, సంస్కారం ఉండొచ్చు అనుకుంటాం ఎవరన్నా. ఆ మనిషికి చదువున్న సంస్కారం శూన్యం అన్నది కాపురం చేశాక కదా అర్థమవుతుంది. తనకంటే నా ఉద్యోగం మంచిది, జీతం ఎక్కువైతే అది నా తప్ప. చదువు అవ్వగానే పెళ్ళయింది, అమెరికా వెళ్ళి ఎంఎస్ చేద్దామనుకునే లోపలే ఈ సంబంధం జతపడడంతో మా వాళ్ళు మంచి సంబంధం కావాలన్నప్పుడు దొరకదు అంటూ ఊదరగొట్టి పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళొచ్చు చదవచ్చు అని ఒప్పించి పెళ్లి చేసేశారు. ఎంఎస్కి అప్లై చేస్తూ ఉండగానే సత్యం కంప్యూటర్స్లో మంచి జీతంతో ఉద్యోగం ఆఫర్ చేయడంతో కాదనలేక అమెరికాకు మేము పంపిస్తామన్న ఆశ చూపడంతో ఉద్యోగంలో చేరాను. ఆయన పెళ్లి వేళకే ఉద్యోగం చేస్తూ ఉండేవారు. నా ఉద్యోగం జీతం పెద్దదవడంతో ఆయనలో ఈగో ప్రాబ్లం మొదలైంది. పెళ్ళైన ఓ 2-3 నెలలు తిన్నగా ఉన్నారేమో. తర్వాత అసలు రంగు బయటపడటం మొదలై ప్రతి చిన్నదానికి తప్పులు ఎంచటం, సాధింపులు, ఏ పని చేసినా దెప్పటం, ఇంటి పని నాదేనన్నట్టు ఒక పెసర సాయం చేయకుండా కావాలని ఏడిపించటం, ఎదురు తిరిగితే పొగరని, ఉద్యోగస్తురాలునని, గర్వమని, మొగుడంటే లెక్కలేదని, ఏం చెప్పాలి, యూజువల్ స్టఫ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మగాడు ఎలా బాధపడతాడో అలా బాధించటం మొదలుపెట్టాడు. శాంతి సుఖం సారం లేని సంసారం అయిపోయింది. అయినా ఓ 7 భరించాను. రోజు రోజుకి శాడిజం ఎక్కువ అవటం తప్ప తగ్గలేదు. ఈలోగా నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది, అది మరింత కుళ్ళయింది. మా అధికారులు అమెరికా వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చూడమని, వీలైతే అక్కడ ఆఫీస్లో అడ్జస్ట్ చేస్తామని అన్నారు.
అమెరికా వెళ్ళాలి అన్న నా ఉద్దేశం తెలుసు గనక అమెరికా వెళ్ళడానికి వీల్లేదట. నేనిక్కడ నువ్వు అక్కడ ఎలా కుదురుతుంది? బోడి ఉద్యోగం ఇది కాకపోతే ఇంకోటి మానే అంటూ గొడవ. ఉద్యోగం మానే ప్రసక్తే లేదు, అమెరికా మానే ప్రసక్తి అసలే లేదు అని ఖచ్చితంగా చెప్పేసరికి నిప్పు తొక్కిన కోతే అయ్యారు. నేను మనసులో ఇంకా ఈయనతో కలిసి ఉండటం అసాధ్యమని తేల్చుకుని మెంటల్గా సెపరేషన్కి సిద్ధపడ్డాను. మా వాళ్ళతో చెప్పి మ్యూచువల్ డైవర్స్కి ప్రయత్నిద్దాం అనుకునే లోపలే నా కర్మకారి ఈ ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ గారు, ఇలాంటి వాడితో బిడ్డ కోసం కలిసి బతకలేను. ఈ బిడ్డ వల్ల నన్ను ఇరకాటంలో పడేసి కట్టడి చేయొచ్చు అతను. అందుకే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను. చూడమ్మా, నేను ఒక మాట చెప్తాను. ఇది డాక్టర్గా సలహా అనుకో, లేదంటే తోటి స్త్రీగా ఇచ్చే సలహా అనుకో. ఈ అబార్షన్ ఇప్పుడు చేయించుకోకు. నీవు ఎలాగా అమెరికా వెళ్తానంటున్నావు, నీ భర్తకి నీ ప్రెగ్నెన్సీ గురించి చెప్పకు. అమెరికా వెళ్ళి బిడ్డను కను. నీ వైవాహిక జీవితం పాడైంది. ఈ భర్త నుంచి డైవర్స్ వచ్చాక వేరే ఎవరన్నా నీకు దొరకాలి, నచ్చాలి, మళ్ళీ మనసులు కలవాలి కదా. ఏ కారణం చేతనైనా నువ్వు రెండోసారి పెళ్లి చేసుకోకపోతే ఈ బిడ్డ నీకు తోడు అండా అవుతుంది. జీవితంలో ఒంటరి ప్రయాణం ఎన్నాళ్ళో చేయలేమమ్మా. వయసు కాస్త మీరాక ఒంటరితనం మధ్య అయ్యో ఈ బిడ్డ ఉండుంటే బాగుండేది అని నీకు అనిపించే క్షణాలు రావచ్చు. అలాంటి కేసులు నేను చాలా చూశాను, విన్నాను. అమెరికా వెళ్ళు, అక్కడ బిడ్డ తండ్రి పేరేదో రాయించు. సింగిల్ మదర్స్ అక్కడ కొత్త కాదు. ఇక్కడలా పెళ్ళి భర్త లేకుండా బిడ్డ ఎలా అన్న ఆరాలు ఎవరు తీయరు. ఈ బాబో పాపో నీకు భవిష్యత్తులో ఆనందాన్ని ఇవ్వచ్చు, నీకు తోడు నీడ అవ్వచ్చు, నీ ఒంటరి జీవితానికి ఆలంబన కావచ్చు. ఒకవేళ మీ ఇద్దరూ తిరిగి కలుసుకున్నా ఈ బిడ్డ వల్ల నీకేం సమస్యలు రావు. అసలు పిల్లల వల్ల మన దేశంలో 180 కాపురాలు నిలబడుతున్నాయి. నువ్వు మనసు మార్చుకుంటే అక్కడికి వెళ్ళాక గర్భవతి నన్న సంగతి తెలిసిందని నీ భర్తతో చెప్పు, లేదంటే గప్చిప్గా ఊరుకొని బిడ్డను గను. కానీ డాక్టర్, ఒంటరిగా ఉద్యోగం చేస్తూ ఈ బిడ్డను పెంచగలనా? ఎలా కుదురుతుంది అని సందిగ్ధంగా చూసింది సుహాసిని. చూడమ్మా, నీకు ఉద్యోగం ఎప్పుడూ ఉంటుంది. పిల్లల కోసం ఇంత చదువుకున్నాక ఉద్యోగం మానే ప్రసక్తి ఉండదు కదా. ఎప్పుడైనా పిల్లల్ని కని పెంచాల్సిందే కదా. అక్కడ చాలా సదుపాయాలున్నాయి, నువ్వు మంచి జీతంలో ఉన్నావు. మనిషి సాయంతో పిల్లని పెంచడం కష్టం కాదు. నీ భర్త సాయం నీకు ఏ విషయంలోనూ లేదంటున్నావు. అలాంటప్పుడు ఒంటరిగా పెంచాల్సిందే కదా. ఎప్పుడైనా ఆలోచించుకో, ఒకటి రెండు రోజులు బాగా ఆలోచించి నిర్ణయానికి రా. అప్పుడు కావాలంటే చేస్తాను, నువ్వు కోరినట్టు అభాషన్. ఆనాడు డాక్టర్ శ్రీదేవి అలా అన్నాక రాత్రి పగలు ఆలోచించిన చేయలేని నిర్ణయం తీసుకుంది. ఆ రాత్రి అతనితో పెద్ద ఘర్షణ పడ్డాక మగాడు మళ్ళీ పెళ్ళంటే ఎంత ఏవగింపు కలిగిందంటే, జీవితంలో మగాడి పొందు ఎప్పుడూ కోరను, ఈ జన్మకి చాలు ఈ అనుభవం. ఈ బిడ్డను కనిపించి మగాడి అండలేకుండా ఆడది ఒంటరిగా బతకగలదు, పిల్లల్ని పెంచుకోగలదు అని తనకు తాను తెలియజెప్పుకోవటానికి తనలాంటి అమ్మాయిలకు తెలియజెప్పాలన్న పంతము కలిగింది. బిచ్ అంటూ నోటికి నన్ను తిట్లు తిట్టిన అతనితో ఒక్క క్షణం కూడా కలిసి బతకనని నిర్ణయించుకుంది ఆ క్షణంలోనే. మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చి ఏ సంగతి చెప్పనే లేదు అని శ్రీదేవి అంది. లేదు డాక్టర్, ఆ రాత్రి ఆయనతో గొడవ పడి తెల్లారి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్లతో కూడా ఈ గొడవ చెప్పకుండా అమెరికా వెళ్లే సంగతి మాత్రం చెప్పాను. ప్రయాణం ఏర్పాట్లు కంపెనీ వారే చేసేవారు. వారం రోజుల్లో వెళ్ళిపోవటంతో మీ దగ్గరికి రావటానికి కుదరలేదు. మరి మీ వారికి మీ వాళ్ళకి ఎవరికీ తెలియదా ఈ బాబు సంగతి? ఆశ్చర్యంగా అడిగింది శ్రీదేవి. మా ఆయనకు తెలియదు, అమ్మ వాళ్ళకి బిడ్డను గన్న సంగతి చాలా రోజులు చెప్పలేదు. ఆయనతో డైవర్స్ అయ్యాక నెమ్మదిగా చెప్పాను మా వాళ్ళకి. అతను డైవర్స్కి ఒప్పుకున్నాడా? ఎవడి కోసం ఒప్పుకుంటాడు? నేను ఇంకా ఇండియా రానని, నీతో కలిసి బతకనని ఒక భార్య తేల్చి చెప్పాక ఒక మగాడు అలాంటి భార్యను బతిమలాడతాడా? నీవు కాకపోతే మరొకటి, నీలాంటి పొగరబోతు నాకు అవసరం లేదు అని బెంకాలిపోయాడు డాక్టర్. గమ్మత్తేమిటో తెలుసా? తర్వాత అతను తిరిగి పెళ్లి చేసుకున్నాడు. చదువుకున్న ఉద్యోగస్తురాలైన అమ్మాయి కాపురం సరిగా చేయదని, పల్లెటూరు అట్టే చదువుకున్న అమ్మాయిని కావాలని చేసుకున్నాడు. కానీ విచిత్రం చూడండి, చదువు ఆర్థిక స్వాతంత్రం ఏమీ లేని అమ్మాయి అతని మీద ఎంత హోల్డ్ సాధించిందంటే ఆ అమ్మాయి మాట జవదాటడు. కుక్కిన పెన్ల ఏం చేయమంటే దానికి తలూపుతాట. నన్ను అన్ని రకాలుగా కాల్చుకుతిన్న అతను ఇప్పుడు ఓ హెన్ పిక్డ్ హస్బెండ్ అయిపోయాడనమాట. మా వాళ్ళు చెప్పారు. రెండోసారి పెళ్ళం వదిలేస్తే తలవంపులను సర్దుకున్నాడేమో. డాక్టర్ నవ్వింది. కరెక్ట్, ఆ మగాడి అహం దెబ్బతింది కదా. రెండో పెళ్ళి పెళ్ళాంకి తెలిస్తే దెప్పుతుందని, అందరూ ఏమనుకుంటారో అని పొగరు తగ్గించుకుని ఉంటాడు. ఏది ఏమైనా డాక్టర్, వీడిని కనకపోతే జీవితంలో చాలా మిస్ అయి ఉండేదాన్ని. సుమా, మాతృత్వంలో మమత లాంటి మాటలు కాదు కానీ, ఓ ప్రాణిని ప్రపంచంలోకి తీసుకొచ్చి ఆ బాబు పెరుగుతుంటే వాడు బోసినవ్వులు చిట్టి పాదాలతో అడుగులేయటం,
మొదటిసారి అమ్మా అన్నప్పుడు కలిగిన ఆనందం, వాడి స్పర్శ, వాడి పెరుగుదలలో పాలు పంచుకుంటూ వీడు నావాడు అన్న మోహం, పాశం, ఇవన్నీ అద్భుతమైన అనుభవాలు. మనిషి సెంటిమెంట్స్కి బానిస కన్నా కడుపు తీపి గురించి ఎవరు చెప్పినా నమ్మలేం. స్వయంగా అనుభవిస్తే తప్ప. ఇప్పుడు వీడితోనే నా బతుకు. బాబు లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో తలుచుకున్నప్పుడల్లా మీరే గుర్తుకొచ్చి మనసులో కృతజ్ఞతలు చెప్పుకునేదాన్ని. మాటల్లో ఏదో స్టేషన్లో రైలు ఆగటం, పక్కన కూర్చున్న అరవజంట దిగిపోయి ఒక ఫ్యామిలీ ఎక్కారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. హడావిడిగా ఎక్కి సామాన్ సర్దుతున్న అతను సుహాసిని చూసి షాక్ తగిలిన వాళ్ళ నిలబడిపోయాడు. అదే క్షణంలో సుహాసిని అతన్ని చూసి నిర్ఘాంతపోయింది. అతని మొహం గుర్తుపట్టనంత నల్లబడింది. మొహం తిప్పుకున్నాడు. సుహాసిని ఒక్క క్షణం తేరుకుని కావాలని అతను వంక పట్టి పట్టి చూస్తూ నవ్వుకుంది. అతని భార్య పొట్టిగా, లావుగా, సామాను సాయిగా, ఇటు పాత కాక అటు ఆధునికంగా కాక మధ్య రకంగా పట్టీలు, హై హీల్స్, రబ్బర్ బ్యాండ్ కట్టిన జుట్టు, దాని నిండా పూలు, గాజుల మధ్య వాచి, నూనె పట్టించిన తల, వేషం కలగా పులగంగా ఉంది. మగపిల్లాడు 6-7 ఏళ్ళు, ఆడపిల్ల 3-4 ఏళ్ళు. ఇద్దరు డ్రెస్సులు రంగులు ఘోరంగా ఉన్నాయి. ఆవిడ దర్జాగా ఏసీ కంపార్ట్మెంట్ తనదేనన్నట్టు చూసి, ఆ పెట్టి అక్కడ పెట్టారేంటి, ఇటు మన బెర్త్ కింద పెట్టండి, వాటర్ బాటిల్ అక్కడ తగిలించండి, ఆ ప్లాస్టిక్ బుట్ట జాగ్రత్త, మజ్జిగ అదో ఒలికిపోతుంది, సీటు కింద సరిగా పెట్టండి, ఆర్డర్లు జారీ చేసింది. అతను మొహం గంటు పెట్టుకుని చెప్పినవన్నీ చేశాడు. నెరవబోతున్న జుట్టు, పిచ్చి రంగు ఫ్యాంటు, షార్ట్, ఒక ఇంజనీరు మంచి ఉద్యోగంలో ఉన్న మనిషిలా కాక సామాన్య గృహస్థుల్లాగా మారిన అతను ముదురు మొహం, నాజుకుతనం లేని ప్రవర్తన చూసి ఇతనితోనా 2 ఏళ్ళు కాపురం చేశాను అనిపించింది సుహాసినికి. సుహాసిని శ్రీదేవి వంక చిలిపిగా చూసి కళ్లతో సంజ్ఞ చేసింది. ఇతనే నా మాజీ మొగుడు అన్నట్టు. ఆవిడకు అర్థం కాకపోతే మ్యాగజైన్ మీద పెన్తో రాసి, చూడండి అతన్ని గమనించండి అంటూ చిలిపిగా నవ్వింది. మర్నాడు హైదరాబాద్ చేరే వరకు సుహాసినికి, శ్రీదేవికి వారిని గమనించడంతోనే సరిపోయింది. ఆవిడ కూర్చుని అథారిటీ చేస్తుంటే అతడు చచ్చినట్టు చేస్తున్నాడు. పాపని బాత్రూంకి తీసుకెళ్ళండి, వీడి మూతి కడగండి, బయట అరటిపళ్ళు దొరికితే తేండి, చిళ్ళు దిళ్ళు రగ్గులు తీసి బెర్త్ దించి పక్క వేయండి అంటూ అతన్ని ఒక్క క్షణం విశ్రాంతిగా ఉండనీయకుండా ఊదరగొట్టింది. సుహాసినితో మాటలు కలిపింది. ఎక్కడికెళ్తున్నారు అంటూ మొదలెట్టి సుహాసిని కావాలనే తాను పెద్ద కంపెనీలో ఇంజనీర్ని, అమెరికాలో ఉంటానని గొప్పగా చెప్పింది. మీ వారేం చేస్తారు అంటే సుహాసిని కొంటెగా లేరు అంది. అయ్యో పొయ్యారా ఇంత చిన్న వయసులోనే అని అనబోతుంటే, పోలేదు, నిక్షేపంలా ఉన్నాడు, వదిలేసి ఆ మొగుణ్ణి అంటే తెల్లబోతూ చూసింది. ఈ బాబు నా బాబే అంది. ఆమె కాస్త అర్థం కానట్టు ఎలా అంది. ఎలా ఏమిటి, పిల్లాన్ని గంటానికి మొగుడు ఉండాలా ఏమిటి, మొగాడు చాలు అని కొంటిగా నవ్వింది. అతను కసిగా సుహాసిని వంక చూశాడు. సుహాసిని నిర్లక్ష్యంగా నవ్వింది. ఆమె తెల్లబోతూ, మొగుడు లేకుండా కంటారా, అక్కడేమీ అనరా అంటే ఎవరేమంటారు, నా ఇష్టం, నా పిల్లాడు అంది. ఆవిడతో కావాలనే బాబు తెలివితేటలు, వాడి చదువు, తన జీతం, అమెరికాలో తన ఇల్లు, స్విమ్మింగ్ పూల్, అడిగినవి అన్నీ చెప్పేసింది. అతను మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియనట్టు పుస్తకం వెనక తల దాచుకున్నాడు. మీ ఆయన్ని ఎందుకు వదిలేశారు, ఆయన మంచివాడు కాదా అంది ఆమె. ఉత్త వెదవండి, ఆడదాన్ని గౌరవించడం తెలియదు, ఆడదంటే కాళ్ళ కింద పడుండాలని అనుకునేవాడు, నా చదువు ఉద్యోగం అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చి సాధించి చంపేవాడు. చూడండి మీ వారెంత చక్కగా మీకు అన్ని పనులు చేసి పెడుతున్నారో, నా మొగుడు ఉన్నాడు, అటు పొల్ల ఇటు పెట్టకుండా చాకరీ ఆడదా అని వంతన్నట్టు ప్రవర్తించేవాడు. మీలా చక్కగా మొగుడు చేత అన్నీ చేర్చుకునే తెలివి ఉండాలి, అప్పుడే కుక్కిన పెనులో ఉంటారు ఈ మొగుళ్ళు అని అంటించింది. ఆమె చాలా గర్వంగా, అవునండి, అణగదొక్కేస్తారు, మీరన్నది నిజమే, మా ఆయన్ని నేను అలా ఊరుకోనులేండి అంతి గొంతు తగ్గించి. సుహాసిని చిలిపిగా నవ్వింది. డాక్టర్ శ్రీదేవి ఈ ఫార్స్ అంతా చూస్తూ సుహాసిని చేయి గిల్లింది. చాలే పాపం, మానవుడు మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియ కొట్టుకుంటున్నాడు అంది గుసగుసగా. కావాలి, నా కక్ష అంతా తీర్చుకునే అవకాశం వచ్చింది, వదలను, ఇంకా చూడండి అంది నవ్వి. రాత్రి పడుకునే వరకు అమెరికా మాటలు చెప్పింది. తెల్లారి హైదరాబాద్ స్టేషన్ రాగానే బతుకు జీవుడు అన్నట్టు అతను అందరికంటే ముందు సామాన్లు గుమ్మం దగ్గరికి చేర్చి దింపేశాడు. కంపార్ట్మెంట్ దిగాక పక్క ఆమె వంక చూసి చిన్నగా నవ్వి చేయి పట్టుకుని కాస్త పక్కకు లాగి, మీకో సంగతి చెప్పనా అంటూ చెవిలో ఏదో ఊదింది సుహాసిని. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. తెల్లబోతూ చూస్తున్న ఆమెను అలాగే వదిలి బాబు చేపట్టుకుని జనంలో కలిసిపోయింది సుహాసిని. ఏం చెప్పేవా ఆమెకి అంది శ్రీదేవి కుతూహలంగా. అతని మొదటి భార్యనని, ఈ పిల్లాడు అతను కొడుకేనని రహస్యం చెప్పేశా, తన్నుకు చావనివ్వండి వాణ్ణి అంది.
ఇంటికెళ్ళాక పెళ్ళం జన్మంతా సాధిస్తుంటుంది. అదే శిక్ష నన్ను కాల్చుకు తిన్నందుకు అంది నవ్వుతూ. మంచి కాలక్షేపమే ఈ ప్రయాణంలో దొరికింది నీకు అంది శ్రీదేవి నవ్వి. ఈ కథ ఇండియా టుడే ఫిబ్రవరి 2003 ప్రచురితమైంది. రచన డి కామేశ్వరి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.